హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డ్వాక్రా. రెండో విడత రుణమాఫీకి సంబంధించి అయితే అప్డేట్ రావడం జరిగింది. రుణమాఫీ డబ్బు అనేది మీకు వచ్చిన వారికి అయితే కంపల్సరిగా మీరు ఆర్పీలకు అయితే ఒక పని అయితే చేయాల్సి ఉంటుంది. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. అలాగే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ అనేది కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కనిపిస్తుంది, అందులో ఆల్ ఆన్ సెలెక్ట్ చేస్తే ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు అయితే మన ఛానల్ అయితే అప్డేట్ అనేది అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ డైరెక్ట్గా మనం అప్డేట్లో చూసుకున్నట్టయితే డ్వాక్రా రెండో విడత రుణమాఫీకి సంబంధించి అయితే పొదుపు మహిళలకు వైఎస్ఆర్ ఆసరా సాయం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం పారదర్శకంగా ప్రాధాన్యత ఇస్తుంది. పొరపాట్లు అవకాశాలు తావలేకుండా ఎటువంటి చర్యలు చేపట్టకుండా చర్యలు అయితే చేపట్టి మండలంలో చూసుకున్నట్టయితే 20 గ్రామాల పంచాయతీల పరిధిలో 645 స్వయం సహాయక సంఘాలు ఆసరా సాయం పొందేందుకైతే అర్హత పొందారు. సో వాటి పరిధిలో మనకు 6216 మంది సభ్యులు ఉన్నారు. వారందరూ తమ సంఘాల పరిధిలో ఆర్థిక లావాదేవీలు సక్రమంగా చేసుకుంటూ అయితే కూడా ఈ యొక్క సంఘాలకు సంబంధించి నడుపుకుంటూ వస్తున్నారనైతే అప్డేట్ అనేది రావడం జరిగింది. సో ఇక ఈ యొక్క సంఘాలకు చూసుకున్నట్టయితే మనకు ఇక సక్రమంగా అంటే డబ్బు అనేది వారి బ్యాంకులో అనేది అయితే కడుతూ వస్తూ ఉన్నారని అయితే చెప్పడం జరిగింది. బ్యాంకు లింకేజ్ రుణాలను సద్వినియోగం చేసుకోవడంతో పాటు తిరిగి చెల్లిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో స్వయం సహాయక సంఘాలకు ఇచ్చిన హామీ మేరకు 2019 ఏప్రిల్ 11 నాటికి ఉన్న బకాయిలను 4 విడతలుగా గత ఏడాది నుంచి చెల్లిస్తూ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు కదా. ఈ మేరకు మనకు ప్రతి ఒక్క మండలానికైతే అంటే డబ్బు అనేది చెల్లిస్తున్నారు. గత సంవత్సరం తొలి విడత అనేది మనకు 5.11 కోట్లు చెల్లిస్తున్నారు. అయితే కేవలం ఆ సంఘాల తీర్మానం ఆధారంగా సభ్యుల చెల్లింపులు అయితే జరుగుతున్నాయి. పలు సంఘాల పరిధిలో అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు అయితే కూడా వచ్చాయి. సభ్యులకు సొమ్ము పంపిణీ పొరపాట్లు పునరావృతం కాకుండా డిఆర్డీఏ అధికారులతో చర్యలు అయితే చేపడుతున్నారు. విఆర్ఓ ద్వారా ప్రతి సంఘంలోని సభ్యులందరూ 1000 ముద్రలను బయోమెట్రిక్ ద్వారా నమోదు చేస్తూ ఉన్నారు. సో అక్కడికే పరిమితం కాకుండా ఆ సంఘానికి రెండో విడతకు సంబంధించి అయితే కూడా రెండో విడతలో చూసుకున్నట్టయితే మంజూరైన ప్రభుత్వ సాయంతో పాటు మనకు సభ్యురాలు ఒక్కొక్క ఎంత మొత్తం లభించిందనే వివరాలు కూడా నమోదు చేసి వారి పేర్లతో ప్రత్యేక పత్రాలను అయితే అందిస్తున్నారు. సో అందులో రసీదును కూడా పొందుపరిచి ఉన్నారు. సభ్యురాలు దానిపై అయితే ఆ ధనం తీసుకుంటున్నట్లుగా సభ్యురాలు సంతకం చేసి ఇస్తున్నారు. సో దీంతో ప్రతి సభ్యురాలకి తమకు ఏ మేరకు సాయం లభించిందనే విషయాలు కూడా స్పష్టత తెలుస్తుందనేది కూడా అప్డేట్ అనేది రావడం జరిగింది. సో మనకు ఇది ఫ్రెండ్స్ స్వయం సహాయకులకు సంబంధించి రుణమాఫీ డబ్బు అనేది అందించిన వారికి. సో డబ్బు అనేది వచ్చిన వారికి కంపల్సరిగా రసీదు అయితే తీసుకోవాలండి. సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్టయితే వీడియో అనేది కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.